హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో అమ్మ చేసే సింపుల్ అండ్ టేస్టీ ఆనపకాయ దప్పలాన్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అన్నంలోకి అలాగే చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే సింపుల్ టేస్టీ రెసిపీస్ చూపించండక్క అని అడుగుతున్నారు కదా. సో ఈరోజు నేను సొరకాయతో మంచి టేస్టీ కర్రీ చూపిస్తున్నాను. లంచ్ బాక్స్లోకి కూడా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ ఇది. ఇక లేట్ చేయకుండా టేస్టీ అమ్మి సొరకాయ దప్పలం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి. సొరకాయకు ఉండే పైన పీలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. లేత సొరకాయ అయితే రుచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీల్చుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి 1 కప్పు దాకా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని గరిట తీసుకుని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. పేస్ట్ చేయకూడదు, జస్ట్ లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి. తాలింపు వేగిన తర్వాత చిటికెడంతా ఇంగువ వేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న ఆనపకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసి పగ కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకుని అలాగే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకుని ఆ పులుసుని ఈ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా మెంతిపిండి వేసుకోవాలి. మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకుని ఆ పొడిని వేసుకోవాలన్నమాట. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుముని కూడా వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఈ దప్పలంలోకి మళ్ళీ ఎక్స్ట్రా మనం కారం వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కారం అలాగే సాంబార్ పౌడర్తో వచ్చే కారమే ఈ దప్పలానికి సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుని రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కూర అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కర్రీ అనేది దగ్గర పడిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే, కుక్కర్లో చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే ఆనపకాయ దప్పలం రెడీ అయిపోతుంది. మా చిన్నతనంలో క్యారేజ్లో అన్నంతో పాటుగా ఈ రెసిపీని చేసి పెట్టేదన్నమాట అమ్మ. సో నేను ఇంట్లో ట్రై చేసిన ప్రతిసారి ఆ మెమరీసే గుర్తొస్తూ ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు మీరు ఆనపకాయ దప్పలాన్ని ట్రై చేయకపోయి ఉంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఆనపకాయ దప్పలాన్ని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మీలో ఎంతమంది ఆనపకాయ దప్పలాన్ని ఈ ప్రాసెస్లో చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని ట్రై చేసిన వాళ్ళు కూడా మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.